వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ గురించి, హూ కిల్డ్ బాబాయ్ అని ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక మభ్య పెట్టే ప్రయత్నం జనంలోకి ఒక తప్పుడు సంకేతాలు తీసుకున్నారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, పులివెందుల ప్రజానీకం కావచ్చు, రాష్ట్రంలో చాలామందికి కూడా ఎవరు వివేకానందరెడ్డి గారిని చంపారు, వాట్ ఈస్ ద మోటివ్ బిహేవ్ దట్, ఏ కారణం చేత చంపబడ్డారు, రాజకీయం కోసం చంపబడ్డారా, ఆస్తి కోసం చంపబడ్డారా, మరి ఏ దానికోసం చంపబడ్డారు. ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు కొన్ని కారణాలతో ఉంటే ఫ్యాక్షన్ రాజకీయ ప్రత్యర్థులు చంపిన మర్డర్ అయినా ఉండాలా, లేదు రాజకీయంగా ఉపయోగపడుతుంది వాళ్ళని అంతమొందించడం వల్ల రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు ఆ పని చేసి ఉండాలా, లేదా మూడు ఆస్తి వస్తుందనే ఒక ఆలోచనతో అయినా చంపి ఉండాలా. మూడే మూడు కారణాలతో ఒక రాజకీయ నాయకుడిని చంపడానికి ఉంటుంది. ఒక రాజకీయ కక్షలతో ఫ్యాక్షన్ విజయం ఏదైనా ఒకటి రావాలా, లేదంటే డబ్బు కోసమన్న రావాలా, లేదా రాజకీయంగా ఉపయోగపడతాడు దానివల్ల ఆ చావును ఉపయోగపడుతుందని. మొదటి నుంచి చూసుకుంటే నేను దీని గురించి కూడా ఇంతకుముందు చెప్పినట్టున్నా, మనమందరం కూడా కామన్ సెన్స్తో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా పోతోంది అనే ఒక ఆలోచన చేస్తే ఏ టెన్యూర్లో జరిగింది ఫస్ట్, ఒకవేళ ఆ టెన్యూర్లో తెలుగుదేశం ప్రభుత్వంలో వివేకానందరెడ్డి లాంటి వ్యక్తిని చంపగలిగే సాహసం కానీ ఎవరైనా కానీ చేయగలుగుతారా? ఎందుకంటే అది ఈరోజు చంద్రబాబు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికో లేకుంటే అవినాష్ రెడ్డికో లేకుంటే ఇంకోరో చేసినారు అని ఒక పద్ధతిగా ఆలోచిస్తే, అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగితే ఖచ్చితంగా 200% కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, రాజకీయంగా ఇబ్బంది, కంప్లీట్గా వాళ్ళ కెరీరే క్లోజ్ అవుతుంది కదా. అలాంటప్పుడు ఎందుకు ఆ పని చేస్తారనేది కూడా మనమందరం కూడా ఆలోచించుకోవాలి. ఒకవేళ అదే చేసి ఉంటే, ఒకవేళ సింపతి కోసమే చేసి ఉంటే, చనిపోతే సింపతి కోసం వస్తున్నా అనుకుంటే దాన్ని ఆ విధంగా హార్ట్అటాక్ అనే ఎవరైతే చెప్పరు కదా. మొదట ఆ ఇంట్లోకి పోయిన సందర్భంలో ఫస్ట్ ఒక పానిక్ బటన్ కాకూడదనే ఒక ఉద్దేశంతో దాన్ని మామూలుగా ఈ విధంగా తీసుకొని వచ్చి తర్వాత చేసే కార్యక్రమం చేయడం జరిగింది. సో ఏ విధంగా పొలిటికల్గా దాంట్లో ఉపయోగపడుతుంది అనేది కూడా ఆలోచించాలి. బేసిక్గా ఎనీ క్రైమ్ జరిగినప్పుడు మొదట 2-3 గంటలు లేకుంటే 4-5 గంటలు లేకుంటే ఆ రోజు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి, ఎక్కడైనా కానీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నా కలెక్ట్ చేసుకోవడానికి ఆ టైం చాలా క్రూషియల్ అవుతుంది. కానీ సిస్టంలో ఎలా జరుగుతుంది అంటే, మామూలుగా ఒక క్రైమ్ జరిగినప్పుడు డాగ్స్ వచ్చే లోపల, పోలీస్ డాగ్స్, స్నిఫర్ డాగ్స్ వచ్చే లోపల అందరు 100 మంది ఆడ తొక్కేసింటారు. చాలా మటుకు ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా అక్కడ లేకుండా పోయిన సందర్భం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ క్రైమ్ జరుగుతూనే ఈ విధంగా ఎవడికి నష్టం ఎవడికి లాభం అని చేసుకుంటే ఆ రోజు జరిగినది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన క్రైమ్. దాంట్లో జరిగిన క్రైమ్ జరిగిన తర్వాత అక్కడ వివేకానందరెడ్డి గారి ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా క్లియర్ అయిపోయింది. మొత్తం ఆ ఫోన్ని డేటా అంతా కూడా క్యాప్చర్ చేసుకోలేకపోయినారు. అదేవిధంగా ఒక లెటర్ ఏదైతే ఉందో రాశారు అని చెప్పేసి, వివేకానందరెడ్డి రాశాడు అని చెప్పి చూపిస్తున్న లెటర్ని కూడా
అప్పుడు చూపించకుండా తర్వాత సందర్భంలో చూపించడం జరిగింది ఆ లెటర్ని కూడా. అదే ఎందుకు చూపించారు ఏంది చూపించారు అనేది కూడా ఆ ఫ్యామిలీ మెంబర్సే కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితులలో ఆ రోజు ఉండడం జరిగింది. రెండో దానికి సంబంధించి ఒకవేళ జగన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు లేకుంటే ఇంకోటో జరిగింటే జగన్ రెడ్డి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు 6 నెలలు 4 నెలలు ఎంతో ఉంది అసలు వదిలిపెట్టేవాడా? ఏదో విధంగా ఇరికిచ్చేవాడు, ఏదో విధంగా ఇబ్బంది పెట్టేవాడు. నాకు తెలిసిన జగన్ రెడ్డి, చాలా మందికి తెలియదు, అసలు చిన్న చిన్న జర్నీ జరిగినా కానీ ఆయన హీ వోంట్ ఎంకరేజ్. ఆయన అన్న ఊరికి అనుకుంటారు కానీ ఈ విధంగా కానీ బయట ఒక తప్పుడు ప్రచారం కానీ ఎప్పుడే కానీ ఎంకరేజ్ చేసిన సందర్భం ఎక్కడే కనలేదు. ఇది అప్పుడే సిబిఐకి పోవడం జరిగింది, సునీత గారు సిబిఐకి పోవడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని సునీత సిట్ ఇక్కడ ఎంక్వైరీ చేస్తే, వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎంక్వైరీ చేస్తే, లేదు నాకు ఇదే సిబిఐ కంటిన్యూ కావాలని ఆయన ఆమె కోరడం జరిగింది. అదే సిబిఐని అలాగే కంటిన్యూ చేయడం జరిగింది. సిబిఐ వచ్చిన తర్వాత దీంట్లో ఎంత ఇదంటే, సిబిఐ వచ్చిన తర్వాత రామ్ సింగ్ అనే ఒక ఎస్పీ క్యాడర్ అతను దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు, సరైన దారిలో పోవటం లేదని కూడా చాలా వెళ్ళబడింది. నేను ఒక సింపుల్ విషయం చెప్తాను. ఈరోజు చాలా డిబేట్లలో ఏబిఎన్లో కావచ్చు, టీవీ 5లో కావచ్చు, తెలుగుదేశానికి సంబంధించి ఒక దస్తగిరి అనే అతను ఎవరైతే నేను గొడ్డలితో నరికి పొడిచి పొడిచి చంపాను అనే చెప్తున్న వ్యక్తిని ఒక హీరోయిజంగా ఎలివేట్ చేస్తూ, అయ్యో దస్తగిరి నీకు ఇలా జరిగిందా ఇలా జరిగిందా అని అతను చెప్తున్నాను నేను చంపాను అని. ఇంతవరకు సిబిఐ చేసిన ఎంక్వైరీలో ఎక్కడే గాని వీళ్ళ వల్ల అవినాష్ రెడ్డిని ఏదైతే చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు, అవినాష్ రెడ్డి చెప్పినట్టుని కానీ, అవినాష్ రెడ్డి ఉన్నట్టుని కాదు, భాస్కర్ రెడ్డి ఉన్నట్టుని కానీ ఎక్కడే గాని వాళ్ళ ఛార్జ్షీట్లలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. కేవలం ఒక అభూత కల్పన క్రియేట్ చేసి ఈ విధంగా చేస్తుంది. అవినాష్ రెడ్డి రోల్ ఏదో చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి గారు రోల్ ఏదో చెప్పమనండి, బాబాయ్ చంపినాడని ఊరికి ఒక తప్పుడు ప్రచారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ అసలు దస్తగిరి అనే వ్యక్తిని టీవీ డిబేట్లలో ఒక మర్డర్ నేనే చేశాను, పొడిచి పొడిచి చంపాను, గొడ్డలతో నరికాను అంటే దాన్ని చంపిన దస్తగిరిని ఒక టీవీ డిబేట్లలో కూర్చోబెడతాను. నేను మొన్న చూశాను కోడికత్తి సీను అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని పొడిచి, ఆయన నేను ఫ్యాన్ కాబట్టి పొడిచానంటాడు, ఇది ఎక్కడైనా అసలు రీజనింగ్ ప్రాపర్ ఫ్యాన్స్ అయితే పొడుస్తా అంటారనే, అది పొడిచినానని చెప్తే ఆయన ఇన్నాళ్ళు జైల్లో ఉండి బయటకు వస్తే ఆయనకు సన్మానం చేసినారు, ఆయనకు సన్మానం చేసిన నాకు అర్థం కావటం లే. ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్పానండి, సునీత అనే ఆమె వివేకానంద రెడ్డి కూతురు, దస్తగిరి అనే ఆమె వాళ్ళతో టచ్లో ఉన్నారా మాట్లాడటం లేదు, వాళ్ళ నాన్నను చంపిన వ్యక్తితో వీళ్ళు టచ్లో ఉన్నారా లేదా మాట్లాడటం లేదో చెప్పమనండి. కంటిన్యూస్లీ దే ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ కదా, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఇంకంతకంటే ఉంది, పోని జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు అని ఆమె చెప్తాంది. ఎందుకు ఓటు వేయకూడదు? జగన్ రెడ్డి ఏమన్నా వివేకానంద రెడ్డిని చంపమని చెప్పినాడా? డు యూ హ్యావ్ దట్ ప్రూఫ్ ఆఫ్ దట్? అవినాష్ రెడ్డి ఏమైనా చంపమని చెప్పినాడా? మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఎవరు ట్రాప్లో పడుతున్నారు? ఎవరికి లాభం వచ్చేది? పొలిటికల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డికి లాభం రాదు. ఆ సందర్భంలో క్రైమ్ జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా జైలుకు పోతుంది. అసలు అటువంటి వ్యక్తే కాదు. రెండోది పొలిటికల్గా అసలు అడ్వాంటేజ్ రాదు. ఇంకా ఫ్యాక్షనిజంగా చేసిన మర్డర్ అంటారా? అది అసలు వివేకానంద రెడ్డికి ఫ్యాక్షనిజంతో సంబంధమే లేదు. ఇప్పుడు ఫ్యాక్షనిజం పోయింది, పొలిటికల్గా వచ్చే అడ్వాంటేజు లేదు. ఇంకా మూడోది ఏంటి? ఆస్తి. ఎందుకు ఆస్తులు విభేదాలు వచ్చినాయని మనం అందరం అనుకోవాలా? ఏముంటుంది ఆస్తిలో? వివేకానంద రెడ్డి తదనంతరం అంతా కూడా వాళ్ళ కూతురికే కదా ఆస్తి వచ్చేది, మరి ఆస్తిలో ఏం సమస్య అని అందరికీ రావచ్చు కదా. కానీ ఇక్కడ జరుగుతున్న పెద్ద చిక్కు ఏంది? వివేకానంద రెడ్డికి కూతురు కాకుండా, సునీత అనే కూతురు కాకుండా ఒక ముస్లిం ఆమెను పెళ్లి చేసుకుని ఒక కొడుకు కూడా ఉన్నాడనేదే కదా ఇప్పుడు. సో ఇక్కడ ఆస్తి అనేది ఒక బిగ్ ఇష్యూగా వచ్చింది కదా. రాజకీయంగా లేదు, ఫ్యాక్షన్గా లేదు, ఇంక మిగిలిపోయినది ఆస్తి. ఆస్తి మొత్తం సునీతకే వస్తుందంటే రాదు కదా ఈ సందర్భంలో. ఎవరికి ఉన్నాడు? ఒక కొడుకున్నాడు.
అతన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి విత్ ఎవిడెన్స్ చూపించడం జరిగింది. అతనే తన భార్య వచ్చినారు, అందరు వచ్చినారు, చూపించినారా లేదా? మరి అందరూ అంటే ఆస్తి, సరే ఆస్తి కోసం సునీతనే చేయించిందని ఎవడే మంతం లేదు కదా. కానీ దస్తగిరి అనే వ్యక్తితో లేకుంటే ఎర్రగంగిరెడ్డి అనే వ్యక్తితో కొన్ని లావాదేవీలు వివేకానంద రెడ్డికి ఉన్నాయని పులివెందుల్లో ఎవరిని అడిగినా చెప్తారు, ఎవరిని అడిగినా చెప్తారు. ఎర్రగంగిరెడ్డి అనే వ్యక్తి 40 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డికి అత్యంతమైన ప్రేమైన శిష్యుడు. ఎర్రగంగిరెడ్డి పులివెందుల్లో తెలియని వాళ్ళు గాని గంగిరెడ్డి వివేకానంద సార్ అంటేనే గంగిరెడ్డి అనే అర్థము. అన్నిట్లోనూ వీళ్ళు భాగస్వాములే. ఆయన కూడా ఉన్నాడా? మామూలుగా మా రాయలసీమ ప్రాంతంలో ఒక గలీజైన అలవాటు ఉంటుంది, మర్డర్ కేసులలో గాని ఇంకో కేసులలో జరుగుతున్నప్పుడు ఆ కేసులలోకి సాధ్యమైనంత వరకు లీడర్లను ఇరికించుకుంటా అంటారు. ఎందుకు లీడర్లను ఇరికించుకుంటా అంటారు అంటే తప్పుడు కేసుల ద్వారా లీడర్లను పెడుతూ ఉంటారు. చాలా కేసులలో రాయలసీమ ప్రాంతంలో అడగండి, తలా ఎవరైనా గానీ ఆ గ్రామ పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ అనుచరులు ఏదైనా గానీ చిన్న చిన్న క్రైమ్స్ చేసినా దానిలోకి లీడర్లను కూడా కేసులలో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళను ఒక విధంగా కాకుండా ఇంకో విధంగా ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఈ క్రైమ్స్లలో అంతా కూడా పెడుతూ పోతూ ఉంటారు. మీరు ఎవరైనా గానీ నాకు తెలిసి రాయలసీమ ప్రాంతంలో ఉన్న కడప, అనంతపూర్, కర్నూలు జిల్లాలో చూడండి, ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందంటే ఊర్లో జరిగిన చిన్న గొడవలను కూడా నాయకులు నిరికించి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చైనా చేస్తారు. దానికి చాలా దానిలలో మా తండ్రి గారిని కావచ్చు, మా చిన్నాన్నని కావచ్చు, మా వాళ్ళని కావచ్చు, చాలా మంది నిరికించినారు. ఇది రాయలసీమలో ఒక చెడు సాంప్రదాయం. ఎవడైతే క్రైమ్లో ఉన్నారో వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళని ఇరికించడం, ఆ విధంగా ఇరికిస్తారు వాళ్ళని, పొలిటికల్ గా ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన. ఈరోజు క్లియర్ కట్ గా ఏ ఎవిడెన్స్ ప్రకారమైనా సరే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇది చేసినారా? సిబిఐ ఏమైనా ఎస్టాబ్లిష్ చేసిందా? ఇంతకంటే దౌర్భాగ్యమైంది లేదు. నేను క్లియర్ గా చెప్తాను, సిబిఐకి సంబంధించిన డైరెక్టర్ లాస్ట్ లో పోయే రోజు ఎందుకు అఫిడవిట్ వేసిపోయినాడు? సిబిఐ డైరెక్టర్ ఆ రోజు ఉన్న ఒక సుప్రీంకోర్టులో ఉన్న అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఒక అతను చెప్పినట్టు చేయలేదేమో కలదు కనుక్కోండి. ఆ డైరెక్టర్ చెప్పిన దాని వల్లనే ఈ రామ్ సింగ్ వీళ్ళందరూ చేసినారో లేదా కనుక్కోండి. నాకైతే కొన్నిసార్లు అనిపిస్తుంటది, అరే ఇంత సొసైటీలో ఒక ముఖ్యమంత్రి గారి తమ్ముడు మీద, ఇంకోరి మీద, ముఖ్యమంత్రి గారి పేరు మీద ఇన్ని అలిగేషన్స్, పాపం 100కి 100% ఎటువంటి సంబంధం లేకుండా కేవలం రాజకీయం కోసం ఇంత దిగజారిన రాజకీయం చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది, మన తెలుగు రాష్ట్రాల్లో అలవాటైపోయింది. అది దౌర్భాగ్యం. మంచికి కావచ్చు, చెడుకు కావచ్చు, ఇంత గలీజైనది, వ్యక్తిగత దూషణలు, లేని టార్గెట్, ఏ విధంగా చంపిస్తే ఉపయోగం, ఎవడికి ఉపయోగం, సింపుల్ థింగ్ చెప్పండి. జగన్ రెడ్డికి ఏ విధంగా ఉపయోగం? నేను ఆడో చూసిన వాళ్ళ నాయన ఇది చేసినాడు, వాళ్ళ బాబాయ్ ఏం చేసినాడు అని ఏం సంబంధం? చంద్రబాబు బతుకు అందరికీ తెలియదా? చంద్రబాబు పార్టీకి తెచ్చుకునేది ఏ విధంగా చేసినాడు అని? పార్టీ తెచ్చుకునేది ఎప్పటి నుంచి? చంద్రబాబు యొక్క కుతంత్రాలు రాజకీయం ఏదైనా. సో దయచేసి వివేకానందరెడ్డి కేసుని నిష్పక్షపాతంగా మీకు చేతనైతే చూపించండి, క్రిమినల్స్ కి సన్మానాలు వాళ్ళ మీద లేని చూపియద్దండి. ఇప్పటికే క్రిమినల్స్ ని హీరోలు చేసినది చాలు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగు మీడియా ఛానల్స్ వల్లనో లేకుంటే ఇంకో దాని వల్లనో మంచుకో చెడుకో క్రిమినల్స్ ని హీరోలను చేస్తున్నారు, విచ్ ఇస్ బ్యాడ్ సైన్. దస్తగిరి అనే వ్యక్తి దగ్గర ఎంత ఆదాయం ఉండేది, ఈరోజు కాన్వాయిలు పెట్టుకుని ఎలా తిరుగుతున్నాడు, ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? నేను గొడ్డలతో నరికి నరికి చంపినాను అనే అతనికి పాపం దస్తగిరి అని చెప్పేసి సునీత మాట్లాడుతుంది, వాళ్ళ మౌడు మాట్లాడతాడు, అందరూ మాట్లాడతాడు. వాళ్ళకి నిజంగా జస్టిస్ కావాలని ఉంటేనే కదా ఎవడో మాటలిని ఎవడి మీద నిందలేయాలని, జగన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని. ఏమి ఇబ్బంది పెడతాంటే ఎవడికి తెలుసు, ఎవడు ఎవడెవడు క్లచెస్ లో తిరుగుతున్నారు అనేది అందరికీ తెలిసినదే కదా. వీళ్ళందరూ ఎవడు ఎవడు కంట్రోల్లో ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. ఇంత దరిద్రమైన ఆలోచనలు ఈ విధంగా హూకిళ్ళు బాబాయ్, హూకిళ్ళు బాబాయ్ ఇవి చెప్పు పా చంద్రబాబు, హూకిళ్ళు బాబాయ్ చెప్పమను ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా. ఇంతవరకు ఎందుకు పేరు రివీల్ చేయడం లేకపోతున్నాయి?
ఎందుకు చెప్పలేకపోతున్నాయి? దస్తగిరి అనే అతనికి ఎందుకు మీరు చంపిన వానికి అప్రూవల్ గా చేసుకుంటారు మర్డర్ కేసులలో? మీరు పొద్దున అందరూ చెప్పే చంపేసి అప్రూవల్ అయిపోతాం బయట తిరుగుతామంటే సరిపోతాంటదా? ఇస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇదే విధంగా పనిచేస్తుంటాయి అన్న ఎవడికి తెలియదు. కానీ చంపినోని అప్రూవ్ చేసుకుంటా పోతా అంటే ఇంకేముంటుంది? వైట్ కాలర్ అఫెన్స్ లలోనో లేకుంటే ఇంకో దానిలలోనో అప్రూవల్స్ తీసుకుంటా అంటారో అనేది ఒకటి. డైరెక్ట్ స్పాట్ లో ఉన్నామని అప్రూవల్ తీసుకోవడం ఏంది? సహకరించిన వాడు, మామూలుగా షెల్టర్ ఇచ్చిన వాడు, ఇట్లా నా దగ్గరికి వచ్చినారు చంపినారు ఇట్లా ఇట్లా అని అప్రూవల్ తీసుకోవడం ఉంది. కానీ చంపినోడు బయట ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ లోపలేనారు. ఇది ఎక్కడ వ్యవస్థ నాకు అర్థం కావటం లే. సో ప్రతి ఒక్కరికి తెలియాలా, 4.5 సంవత్సరం అవుతుంది, వాట్ ఇస్ ద మోటివ్ బిహైండ్ దిస్? ఆ కారణం అనేది బయటపడాల్సిన అవసరం ఉంది. ఇస్ దట్ ఫర్ పొలిటికల్? ఇస్ దిస్ అ ఫ్యాక్షన్? లేకుంటే డబ్బుల కోసం జరిగినదా? ఆస్తుల కోసం జరిగినదా? మోటివ్ లేకుండా ఒక మర్డర్ అనేది జరగనే జరగదు. ఏదో ఒక మోటివ్ ఉంటేనే, ఏదో ఒకటి మనసులో ఉంటేనే ఇవన్నీ జరుగుతాంటాయి. ఏ దానికోసం జరిగింది? ఇంతవరకు ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బయట పెట్టలేకపోతోంది? చంద్రబాబుకు తెలుసు అంటున్నాడు కదా, చెప్పను. నిందలేసే ముందు బదులు మీ పేపర్లలోనో మీ దానిలోనో నిందలేసే ముందు నిజం చెప్పు, ఇదో ఫలానా కారణంతో ఫలానా సందర్భంలో ఫలానా వాళ్లకు జగన్ రెడ్డి గాని లేకుంటే అవినాష్ రెడ్డి గాని చెప్పి చేయించినాడని చెప్పేది ఏముందా? లేదు కదా, ఊరికే గాలికూతలతోనే కదా. ఎందుకు ఈ బతుకు? నేను పేపర్లను చూస్తా అంటే ఏదో వీళ్ళే అంత ఇన్వెస్టిగేషన్ అయ్యే ఏజెన్సీలు అయిపోయినట్టు అయిపోతా అంటే వీళ్ళే విశ్లేషణ చేస్తాంటారు? న్యూస్ చెప్తున్నారా, వ్యూస్ చెప్తున్నారా? వీళ్ళే స్పాట్ లో ఉన్నట్టు రాస్తా అంటారు? వీళ్ళే వివేకానంద రెడ్డి గారిని చంపేటప్పుడు పక్కన కూర్చొని మాట్లాడిన వాళ్ళకి మాట్లాడుతూ అంటారు? బుడిదజల్లి రాజకీయంతో సక్సెస్ అయినారు. మోడీతో మాట్లాడుతుంటే వీళ్ళ కింద బాత్రూంలలో ఉన్నట్టు బెంచ్ల కింద ఉన్నట్టు వీళ్ళే చెప్తూ ఉంటారు. ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ కానీ ఏదే కానీ రాజకీయాలు ఉండదు. మన చెప్తాను కదా, మా దరిద్రంలో నేను మామూలుగా గుడ్ మార్నింగ్లో జరిగేటప్పుడు స్కూల్ పిల్లలకు మా స్కూల్లో చేరండి మా స్కూల్లో చేరండి అంటాడు. వాడు ఈనాడు నాకు స్కూలే ఉందని రాసేసినాడు. నా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ రా గాడిదే అని చెప్పాల్సి వచ్చింది. నోటికి వచ్చినట్టు రాస్తే వాడే కడుక్కుంటాంట ఇల్లు బుడదాని. ఏం దరిద్రమో, ఈ ఏం ఏం పోయే కాలాలు వచ్చినాయి వీళ్ళకు. ఇది చంద్రబాబు చెప్పమనండి, పేపర్లు పెట్టుకుని ఊగుతాన్నాడు కదా, ఇది పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. కొంపలో ఏం జరుగుతుందో తెలుసుకోలేడు అతను, పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేడు. అంత వయసు వచ్చింది. అసలు కోడి కత్తితో పొడిచిన రోజైతే ఎంతెంత హడావిడి చేసినారు. నిన్ననో మనో అతనికి బెయిల్ వస్తుంటే వారికి సన్మానాలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరు సైకోలు? నేను వివేకానందని చంపినాను అని చెప్పే అతనికి రోజు టీవీ డిబేట్లలో కూర్చొని అబ్బా నువ్వు ఇట్లా నా అబ్బాయి నువ్వు ఇట్లానే అని చెప్పేవాళ్ళు సైకోలా? కత్తితో పొడిచి 4 ఏళ్ల తర్వాత బెయిల్ మీద వచ్చిన కోడి కత్తి సీన్ అనే అతనికి సన్మానాలు చేసేవాళ్ళు సైకోనా? ఆ ఆలోచన ధోరణి చూపించేవాళ్ళు సైకోనా? ఎవడు సైకోలో చెప్పండి. సో అంత హోప్లెస్ గా వెళ్ళిపోతుంది, రియల్లీ బ్యాడ్ సిచ్యువేషన్. కానీ జనాలు మీరు ఆలోచించుకోండి, సాక్ష్యాలు ఫోన్లో ఏమైనాయి, ఫోన్లో ఉండేటివన్నీ ఎక్కడికి పోయినాయి, లెటర్ ఎందుకు అంత లేట్గా తీసుకొని రావడం జరిగింది? నేనేం సునీతకు వాళ్ళకుంటు సంబంధాలు ఉండని చెప్పటం లేదు. కానీ చంపినటువంటి దస్తగిరి అనే అతనికి లేకుంటే ఇంకో అతన్ని విచారించల్లగా కానీ అతను పొలిటికల్ మోటివేషన్స్తో చెప్పే మాటలు, అతను ఎవరినో ఇబ్బంది పెట్టాలా అని చెప్పేసి చెప్పే మాటల్ని కన్సిడరేషన్లోకి తీసుకొని వాటిని ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక ప్రయత్నం తప్పు కదా. ఇంకా ఇంత టెక్నాలజీగా డెవలప్ అయిన ఇలాంటి దేశంలో కూడా ఒక చిన్న క్రైమ్లో మోటివ్ ఏందుందో ఇంతవరకు చెప్పలేకపోతున్నారంటే ఇంకంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? చెప్పమండి, ఇన్వెస్టిగేషన్ అనేది పొలిటికల్ మోటివా, డబ్బుల మోటివా, ఫ్యాక్షన్ మర్డరా, ఏదో కేటగిరీ కిందికి రావాలి కదా. సో దయచేసి ఆంధ్రప్రదేశ్ జనాలకు కోరుకునేది ఒకటి, నిన్న సునీత మాట్లాడిన మాటల తర్వాత నాకు, తర్వాత షర్మిలా గారు చేస్తున్న విధానాలు పడితే నాకు అర్థమైంది.
ఒక ఫ్యామిలీలో ఉన్న డిఫరెన్సెస్ ని కూడా ఏ విధంగా వాడుకోవాలి అనే, రాజకీయ పరంగా వాడుకొని దాన్ని ఒక నింద మోపడంలో చంద్రబాబు నాయుడుకి మించిన ఎక్స్పర్ట్స్ లేదు. వాళ్ళు ఇదే లేదు. ఏం వాళ్ళ మీద ప్రేమ ఉందని, షర్మిల మీద ప్రేమ ఉంది, ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలు ఇచ్చినాడా? మొట్టమొదటి నుంచి షర్మిల ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటి నుంచి వాళ్ళ కుటుంబాన్ని నాశనం కోరుకునేది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు, ఈనాడు రాధాకృష్ణ. రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని నాశనం కావాలని కోరుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి నువ్వు మీరు ప్రెస్ మీట్లు ఇస్తారు, వాళ్ళ దగ్గర పోయి అన్నా అన్నా అని చెప్పి డిస్కషన్లో కూర్చుంటారు. మళ్ళీ మీరు వచ్చి చెప్తా ఉంటారు రాజన్న ఆశయాలకు అని చెప్పి. మీకు మీ ఇంట్లో ఇబ్బంది జరిగితే మొదట సంతోషించే వాళ్ళు వాళ్ళు. ఎవరికి జరుగుతుంది ఇబ్బంది? జగన్ రెడ్డికి ఇబ్బంది జరుగుతా అంటే ఎవరికి మేలు? మీరు ఆలోచించే జగన్ రెడ్డికి ఇబ్బంది జరగాల అని ఆలోచిస్తున్నారు. ఎవరికి మేలు? చంద్రబాబు కదా మేలు. చంద్రబాబు మేలు అంటే ఈరోజు నిన్ను వాడుకోవచ్చు. కొద్దిగన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి కదా ఎవరికైనా. సునీతకు సొంతం మీ నాయనని ఎవరు చంపినారు, ఎందుకు కారణాలతో చంపినారు అనేది కూడా ఇంతవరకు బయటకు లేకుండా పొలిటికల్ గా జగన్ కు ఓటేయద్దు, లేకుంటే అవినాష్ కు ఓటేయద్దు, వాళ్ళు ఇన్వాల్వ్ అని ఎలా చెప్తున్నారు? డోంట్ యు నో దట్ మీకు తెలీదా అవినాష్ గారి నేచర్ ఏందని, జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ ఏం తెలీదా? ఏదో దృష్టిలో ఉంచుకొని ఏదో చేసేది. దయచేసి ఇప్పటికైనా గుర్తించి మీ నాన్నకు ఒకేలాగా న్యాయం చేయడానికి ఫైట్ చేయండి. ఒక కూతురుగా దాంట్లో ఉంది. ఫైట్ ఫర్ జస్టిస్. బట్ పొలిటికల్ ట్రాప్ లో ఉండి పొలిటికల్ గా చంద్రబాబుకు మేలు చేయాలని, జగన్మోహన్ రెడ్డికి నష్టం చేయాలనే ఆలోచన దయచేసి మానండి. ఎవడైతే నిజమైన నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళకు శిక్షింపబడాలి అని కోరుకోవడంలో తప్పే లేదు. కానీ ద వే మీరు చేసే ప్రయత్నాలు, మీకు ఢిల్లీ లెవెల్లో ఎవరెవరి ద్వారా సహకారాలు అందినాయని అందరికీ తెలిసినది. సిబిఐ కేసులలోనూ కొంతమంది నువ్వు సిబిఐ ఆఫీసుకు తిరిగేటప్పుడు నేను ఏ విధంగా మౌల్డ్ చేసుకున్నారని అందరికీ తెలిసినది. ఏ జడ్జెస్ దగ్గర ఏ విధంగా నీకు చేస్తాము అని చెప్పి నీకు మాటలు చెప్పిన వాళ్ళు నీకు తెలిసినదే. మీ నాన్న చంపిన నిందితులనితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకంతకంటే ఏముంటుంది? మీ నాన్నకు న్యాయం జరగాలి, చంపిన వాళ్ళు దొరకాలి అని కోరుకోకుండా ఈ విధంగా ఒక పొలిటికల్ లైన్లోకి తీసుకొని పోవడం కంటే అంతకంటే నీచం ఏమైనా ఉంటుందా? మీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఇలాంటిదో, అవినాష్ రెడ్డి క్యారెక్టర్ ఇలాంటిదో తెలీదా? కేవలం పొలిటికల్ గా ఇబ్బంది పెట్టలేను కదా. మీరు చంపారు, మీకు సంబంధం ఉందని ఎవరు అంటాం లేదు. కానీ నిజమైన నిందితులు రావాలని ఎందుకు బయటపడటంలే? మీ నాన్నను అత్యంత దారుణంగా చంపిన వాళ్ళనుతో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? టీవీలలో చూపించే దానిల కోసం, ఒక పత్రికలు మీకోసం వంత పాడుతున్నాయంటే ఎవరిని నాశనం చేయడం కోసం వాళ్ళు ఎంత పాడుతున్నాయని, మీ మీద మీరంటే అంత ఇంపార్టెంటా? ఈ తెలంగాణ ఎలక్షన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత షర్మిలాను కానీ మిమ్మల్ని కానీ ఒక రోజున రెండు టీవీలలో చూపిమనండి. చూపిని కూడా చూపారు. యు నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేని సందర్భం ఏముంటుంది? ఫైట్ ఫర్ జస్టిస్, నాట్ ఫర్ పొలిటికల్ రీజన్స్. నాట్ ఫర్ పొలిటికల్ రీజన్స్. న్యాయం కోసం కొట్లాడండి. మీ తండ్రికి జరిగిన అన్యాయం కోసం, బికాజ్ ఐ నో వివేకానంద రెడ్డి వెరీ మచ్ పర్సనల్లీ, చాలా బాగా తెలుసు నాకు. 10-15 సంవత్సరాలుగా ఆయన పరిచయం. నాకు కానీ మా చిన్నాన్న కానీ మా నాన్న కానీ మా ఫ్యామిలీకి అంతా కూడా ఆయన ఈచ్ అండ్ ఎవ్రీవన్ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందని. వివేకానంద రెడ్డిని చంపడం వల్ల పొలిటికల్ గా ఏ విధంగా మైలేజ్ వస్తుంది అనుకుంటున్నారు జగన్ రెడ్డికి? అప్పుడు చంద్రబాబే కదా ముఖ్యమంత్రి. చంద్రబాబు ఏమైనా చేతకానోడా జగన్మోహన్ రెడ్డి ఈ మర్డర్ చేసింటే జైల్లో వేపికోకుండా ఉండడానికి? ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు కదా. అలాంటి పరిగమాల పని ఎవడైనా చేస్తాడా ఎలక్షన్లు పెట్టుకొని? చేయడు కదా.
దస్తగిరితోనూ మీ నాయనకున్న లావాదేవీలు ఏంటివి? ఒక్కడొక్కడు వచ్చి ఛాలెంజ్లు చేస్తారు. స్టూపిడ్. నేను కోరుకునేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఈ వీడియో ఈ టైంలో కూడా నేను చెప్పినట్టే ఐ ఫెల్ వెరీ బ్యాడ్, చాలా బాధ. అసలు ఎవరు ట్రాప్ లో పడి ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది, చెల్లెలు వాళ్ళ అన్నని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది, చంద్రబాబుకు మెయిల్ చేయాలని చూస్తుంది. అంతకంటే దౌర్భాగ్యంగా పోని లేచినప్పటి నుంచి కూడా చంద్రబాబు రాజశేఖర రెడ్డి కుటుంబం నాశనాన్ని కోరుకున్నాడు. మంచి ఎవడో చెడేదో తెలుసుకోలేనంత వరకు మన బతుకులు ఏం బతుకులు? శత్రువును సరిగ్గా ఐడెంటిఫై చేయలేనప్పుడు మనం రాజకీయం ఏం చేస్తున్నాం? యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ ఎనిమీ, దాని ప్రకారం రాజకీయం చేసుకుంటూ పోతా ఉండాలి. ఎవరి ట్రాప్ లోనూ బతకడానికి మనం రాజకీయాలు ఎందుకు చేయాలా? ఆ మాత్రం ఇండే డెసిషన్ లేనప్పుడు. సో పీపుల్, ప్రజలు ఆలోచించండి. 100 to 200% మార్క్ మై వర్డ్స్, దీంట్లో జగన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరికి కానీ ఎటువంటి సంబంధము లేదు. పొలిటికల్గా ఆడుతున్నది. ఎలక్షన్స్ అయిపోండి, దీని గురించి మాట్లాడిచ్చేవాడే ఉండడు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే దాంట్లో ఇది ఒక కోణం అంతే. నాకు బాధే మాట్లాడుతా, నాకేం దీనిలో వచ్చేది ఏంది లేదు, ఇది లేదు. ఆ కుటుంబం గురించి తెలిసి, వీళ్ళు పడుతున్న ఆ ట్రాప్ గురించి తెలిసి బాధే మాట్లాడుతున్నా. సో పిటి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవరీ వన్.